లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏమిటి కేంద్ర వైఫల్యం అని మొత్తం సర్వత్రా వస్తున్న విమర్శలకు మీరేం సమాధానం ఇస్తారు? కేంద్ర ప్రభుత్వము మీకు తెలుసు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేటువంటి విషయాన్ని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి ఖాళీలు 1,35,000 మాత్రం ఉన్నాయి. ఈ సందర్భంగా అంటే మొన్ననే ప్రధానమంత్రి దేశంలో విభిన్న విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలు 9 లక్షల పైన ఉంటే 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం 18 నెలల కాల పరిమితిలో రిక్రూట్మెంట్ చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి అంటే ఏకకాలంలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. సరే, సైన్యంలో సంబంధించి కొన్ని మారుతున్నటువంటి కాలానుగుణంగా కొన్ని రిఫార్మ్స్ అనేటువంటి చేపడుతున్నటువంటి పరిస్థితులలో 4 సంవత్సరాల పాటు 17 నుంచి 23 సంవత్సరాల వయసు, ఇప్పుడు 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచినటువంటి సందర్భం, అంటే 23 సంవత్సరాల వయసు వరకు 4 సంవత్సరాల కాల పరిమితిలో సైన్యంలో పనిచేసి దేశంలో దాంట్లో 25% మంది మరి ఇంకా రిమైనింగ్ మిగతా కాల పరిమితిని పూర్తి చేసేట్టు 75% మంది దేశంలో ఆ శిక్షణ తర్వాత ఆ సైన్యంలో పనిచేసినటువంటి అనుభవం ఆధారంగా దేశంలో ఉన్నటువంటి పోలీసు విభాగాల్లో అంటే దగ్గర దగ్గర 18.5 లక్షల మంది ఈ దేశంలో పోలీసు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఖాళీల్లో వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. రెండో మరొక విషయం ఏంటంటే బ్యాంకులు, సెక్యూరిటీ, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ 4 సంవత్సరాలు పనిచేస్తున్న సందర్భంలో వారికి సైనికులకు వచ్చేటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు యథావిధిగా వస్తాయి. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత 12 లక్షల రూపాయలు లంసమ్ గా వాళ్ళకి ఇచ్చి జీవితంలో ఏదో రకంగా స్థిరపడేటువంటి దానికోసం 12 లక్షల రూపాయలు నగదును వాళ్ళకు అందించడం జరుగుతుంది. అది ఒకవేళ 12 లక్షల రూపాయలు కాదనుకుంటే దాన్ని ఒకవేళ చర్చల ద్వారా ఇంకా రిఫార్మ్స్ అనుకుంటే ఒక 10 సంవత్సరాల పాటు పెన్షన్ రూపంలో ఇచ్చేటువంటి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి దానికి కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 4 సంవత్సరాల కాల పరిమితి సైన్యంలో పనిచేసినటువంటి దాని ఆధారంగా మరి ఇతర బ్యాంకుల్లో వాళ్లకు లోన్ విషయంలో ప్రాధాన్యత ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళ వయసు 23 సంవత్సరాల్లో జాయిన్ అయితే 27 సంవత్సరాలకు చేరుకుంటుంది, 17 సంవత్సరాల్లో జాయిన్ అయితే 21 సంవత్సరాలకే చేరుకుంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఏ రంగంలోనైనటువంటి స్థిరపడేటువంటి వయసు మార్పు రాదు. అదే ఒకవేళ 35 సంవత్సరాల వయసుకు 15 సంవత్సరాల పాటు పనిచేసి 35 సంవత్సరాల వయసు తర్వాత జీవితంలో ఇంకో రంగంలో స్థిరపడేటువంటి అవకాశం ఉండదు. కానీ 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఇతర రంగాల్లో విభిన్న రంగాల్లో స్థిరపడడానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సందర్భంలో దేశంలో సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా 75% మంది మరి సైన్యంలో తర్ఫీదు పొంది దేశంలో విభిన్న ఆల్రెడీ చెప్పారు ఆ విషయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే ఆ స్కీమ్ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. లక్ష్మీనారాయణ గారు దురదృష్ట సంఘటన, సరైనటువంటి సమాచారము, సరైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది వాళ్ళకి అందకపోవడం కారణంగా మరి ఈ ఎమోషన్స్ వచ్చినాయి. ఈ ఎమోషన్స్ కొన్ని రాజకీయ పక్షాలు మరింత ఆజ్యం పోసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటన ఆవేదన కలిగించేది. ఆ కాల్పులో యువకులు, ఇక్కడ ఒక యువకుడు ఇతర దేశంలో ఇతర భాగంలో మరో యువకుడు మృతి చెందడం అనేటువంటిది బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. దేశ భక్తికి సంబంధించినటువంటి సైన్యంలో చేరేటువంటి యువకులు మరి సంయమనం అనేటువంటిది పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూసినాం కాశ్మీర్లో రాళ్ళు కొడుతున్నా కూడా సంయమనం కోల్పోయినటువంటి గురుతరమైన బాధ్యత నిర్వహిస్తున్నది సైన్యం అనేటువంటిది. అటువంటి గురుతరమైన బాధ్యత నిర్వహించేటువంటి సైన్యంలో చేరాల్సినటువంటి దానికోసం శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ రకంగా సంయమనం కోల్పోయి వ్యవహరించడం ఆవేదన కలిగించారు. రైట్,
లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఇంతకీ ఇది కేంద్రం వైఫల్యమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమా? ఎట్లా మీరు మీరు టీఆర్ఎస్ మీద అంటున్నారు, మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు గొడవలు జరిగాయి? నేను ఏమంటున్నాను, ఇక్కడ శిక్షార్థుల్లో ఎవరైతే ఎగ్జామ్కి అప్పియర్ అయ్యిందో మరి వాళ్ళలో కొంత అపోహలు అనేటువంటి చెలరి, ఆ అపోహలను ఈ రకమైనటువంటి ఆందోళన రూపం ఇచ్చేటువంటి దాంట్లో కొంత రాజకీయ పక్షాలు కూడా ఆజ్యం పోసినాయి అనేటువంటిది వాస్తవం. ఈ రకంగా చేయడము, ఈ రకంగా వాళ్ళను సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి దగ్గర ఈ రకమైనటువంటి కాల్చు ఏదైతే రైల్వే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసాడు, రైల్వే ఆస్తులను ధ్వంస అగ్నికి ఆహుతి చేసాడు, మరి ఈ చెల్లరేగిపోయేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దీంట్లో కొంత వాళ్ళకు సరైనటువంటి సమాచారం లేకపోవడం, దాన్ని ఎగరొప్పినటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు అన్ని కాకపోవచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు ఆ రకంగా ఎగరొప్పే ప్రయత్నం. పార్టీ బండి సంజయ్ గారు ఆల్రెడీ టీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, సహజంగా అంటే ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలైనా ఈ రాష్ట్రంలో మనకు ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా, ఏ అంశం మీద ఉద్యమం జరిగినా కూడా ఇళ్లలో అరెస్ట్ చేసేటువంటి వ్యవస్థ ఉంది. ఇళ్లలోనే అరెస్ట్ చేసే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో ఉద్యమం చేస్తే రాజకీయ నేతలందరినీ కూడా కాదు, రాజకీయ కార్యకర్తలందరినీ కూడా ఇళ్లలోనే అరెస్ట్ చేస్తారు. మరి ఇటువంటి వ్యవస్థ ఉన్నటువంటి, ఇటువంటి సీసీ కెమెరాలు ఉన్నటువంటి, కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఏం జరుగు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఇంత అధునాతమైనటువంటి పరిస్థితి, ఎక్విప్మెంట్ ఉన్నటువంటి వ్యవస్థ మరి ఎందుకు ఈ రకంగా ఫెయిల్ అయింది, దీనికి కారణం ఏంది అనేటువంటి విషయం ఆలోచిస్తే ఆ ఆరోపణకు అవకాశం కలిగింది. రైట్.